వైఎస్ రాజకీయ ప్రత్యర్థి వైసీపీలోకి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట జంపింగ్ జపాంగులు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. అయితే తాజా చేరిక మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అయిన పులివెందులలో వైఎస్ రాజకీయ ప్రత్యర్థి అయిన నేత ఇప్పుడు వైసీపీలో చేరాలని నిర్ణయించుకోవడమే. ఇప్పుడు ఈ నేత చేరిక ఆసక్తి రేపుతోంది. ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి టీడీపీ నేత 2004-2009 ఎన్నికలలో వైఎస్ రాజశేఖర రెడ్డి పైన పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్ఆర్ పైనే కాకుండా 2014-2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన కూడా పోటీ చేశారు. అయితే 4 సార్లు ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీని చేశారు. అంతేకాకుండా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ను కూడా చేశారు. కాగా ఇటీవల చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం ప్రకటించిన జాబితాలో పులివెందుల నుంచి బీటెక్ రవికి సీట్ లభించింది. సతీష్ కుమార్ రెడ్డికి సీట్ ఇవ్వలేదు. దీంతో పులివెందుల వైసీపీ నేతలు స్వయంగా సతీష్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గత 3 దశాబ్దాలుగా టీడీపీ నేతగా ఆ పార్టీకి ఎనలేని సేవలు చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ వైఎస్ కుటుంబంతో లాలోచి పడ్డానని తనను అవమానించారని ఆరోపించారు. దీంతో టీడీపీకి రాజీనామా చేసి గత 4 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా నిలిచి అనేక రాజకీయ పోరాటాలు చేశానని సతీష్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలో అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పారు. కొంతమంది టీడీపీ నేతల చెప్పుడు మాటలు విని టీడీపీ అధికారంలో ఉన్నవాళ్లు తనను చీత్కారంతో చూశారని వాపోయారు. పార్టీలో నేతల కుట్రలు కుతంత్రాలకు విసిగిపోయి కొన్నేళ్లు టీడీపీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నారు. అయితే తన అనుచరులు కార్యకర్తలు తిరిగి రాజకీయ ప్రవేశం చేయాలని తనను ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తాను ఇన్నాళ్ళు ఎవరితో పోరాటం చేశానో అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు స్నేహహస్తం అందించారని తెలిపారు. ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తాను వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నానని సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందన్నారు. గత 30 ఏళ్ల నుంచి టీడీపీకి ఏ విధంగా సేవ చేశానో అదే స్ఫూర్తితో ఇక నుంచి వైసీపీ కోసం పనిచేస్తానని తెలిపారు.